లాక్డౌన్ సమయంలో కూడా ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్న ఆంగన్వాడీ కార్యకర్తలను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. చర్యలివి ప్రభుత్వం ఇస్తున్న సలహాలకు సూచనలకు ఈ రోజున మనమందరం కూడా ఉభయ ఉండడం అనేది మన బాధ్యత. మీరందరూ కూడా పౌష్టికాహారాన్ని ఇంటికి చేర్చడమే కాకుండా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఉన్నారని మీ దృష్టిలో ఉందో వాళ్ళందరికీ కూడా డెలివరీస్ టైంలో హెల్ప్ చేయడం, అట్లానే కొంతమంది దివ్యాంగులుగా ఉన్నవాళ్ళు మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆయాలు కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, వీళ్ళు ఆ రేషన్ తీసుకువెళ్ళి వాళ్ళింటికి అప్పచెప్పడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ మధ్యనే గుంటూరులో ఒక దివ్యాంగురాలు తన ట్రైసైకిల్ మీదన రేషన్ తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడం అనేది, అట్లానే కర్నూలు జిల్లాలో ఒక ఆయమ్మ చెన్నమ్మ అనే ఆవిడ ఒక లేడీకి ప్రెగ్నెంట్ లేడీకి దగ్గర ఉండి డెలివరీ చేయించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. అంటే మనం మన డ్యూటీ వరకే పరిమితం కాకుండా మానవత దృక్పథంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మానవత్వంతో పక్క వాళ్ళని ఆదుకోవడం అనేది చాలా అవసరం. ఈ రోజున అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వీరిరువురిని కూడా నేను అభినందిస్తున్నాను. తప్పకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా అదే మానవత దృక్పథంతో పనిచేస్తూ మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. ఈ రోజున ఈ కరోనా విపత్తుని మన నుండి మనల్ని కాపాడుకుంటూ, మన కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ